धर्मेंद्र, अरे राजू। हाय अंदर की। తలకాయ ఇంతే ఉంటుందా రాజు? అంతే ఉంటుంది. ఇంత పెద్ద? అంత పెద్ద ఉంటుంది. మరి పెద్ద జిమ్మ ఉంటే తలకాయ పెద్ద అవుతుంది, చిన్న జిమ్మలో ఉంటే తలకాయ చిన్న అవుతుంది. నిజమా? నిజమే, నువ్వు ఎలా అడిగినావు నాకు అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు, ఏమై కొయ్య జల్లి? ఇలా కొయ్య రాదురా, ఇక్కడ ఫార్ములా కరెక్ట్ లేదు. మనం బండలు మీకెట్టున్నా పోవాలి, లేకుండా నడుచుకట్లేదు అవస్థ. బా, ఎన్ని చోట్లు మారుతున్నారు ఓసే జిమ్మ. చోట్లు మారకపోతే జిమ్మదే కదా బిడ్డ. ఎడగొస్తాయి ఇప్పుడు? ఏడా గిడ పోద్దాం, పట్టుకో బరువు అవుతుంది నాకు, మొత్తం బిక్కాయి గిడియుడు. ఆప్షన్ లేదంటే మన రాజు, ఇక్కడ మంచిగా ఉందా? మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎట్లయితే కొడ లాగుతుందా మరి తెలుగుతుందా నాకు కూడా అర్థమవుతలేదు. ఇక్కడ వస్తాను కోసం అయితే స్టడీ చేస్తున్నా, నాతో అయితే ఇది లేపుతలేదు నాకు. ఎట్లా ఏ విధంగా కోసం అన్నది అర్థమయ్యేటట్టు మెల్లగా. ఆప్షన్ లేదు బ్రో, రావాల్సిందే. నువ్వు కంపల్సరీనా ఇలాట ఆప్షన్ లేదురా అంటే మళ్ళీ తెగులు నా దగ్గర నడవి. ఏమైంది రే రాజు? జిమ్మ రాక్తాం రా. ఏమైంది రాజు? ఏమైంది తెలియదురా. ఏ జిమ్మ రాక్తాం అన్నావు గారా? డ్యూ పెట్టి ఒకసారి జిమ్మ రాక్తాం అన్నావు గారా ఫస్ట్? అప్పుడు జిమ్మ రాక్తాం, జిమ్మ రాక్తాం కొంచెం. చల్లబడ్డా చేతు చల్లబడ్డా కొద్ది కొద్దిగా.
అయ్యో లక్ష్మణ్ ఇప్పుడు వచ్చిండు ఇంత లేట్ అత్తావా నేను ఏం చెప్తావురా అది తీసుకో అది తీసుకో రాజు ఏమైందిరా డ్యూటీ ఆలెక్కిల్ల రాజు ఏం చేస్తున్నా అయ్యో ఇవి కోసేసుకుంటున్నారు అడవి పెట్టుకేసుకొని నడుస్తుంది వ్యవస్థ చేతి కోసుకుని ఆల్రెడీ అక్కడ దిగింది యాక్షన్ లేదు యాక్షన్ ఏం చేస్తున్నాను మిరపకాయ అక్కడ చేస్తుంది రాజు ఇట్లా ఎందుకు పెట్టరు ఏ మొత్తం పదనంతా పోతుంది పదనంతా పోయినాకనే చేసుకోవాలి సరిపోతే వచ్చిన ఇంకా కొద్ది చిన్న అంత ఏళ్ళు దిగుతుంది ఏళ్ళు దిగితే ఆప్షన్ ఇస్తే ఇంకా చిన్న ఆడ అది ఆడలే కదా మంచిగా ఆడితేనే ముక్కలు పట్టు ఉంటుంది రాజు మంచిగా ఆడితే మంచిగా ఉంటుంది అక్కడ ఎప్పుడన్నా వేసిన ఇట్లా ఇంటికాడ వచ్చిన అబ్బాడు రాజు ఇవన్నీ అరబెట్టుకున్నాక ఏం చేయాలి ఇక మసాలాలు తీసుకోవాలి ఫస్ట్ టైం ఎత్తున్నాను ఫస్ట్ మిరప్పొడి మిరప్పొడి పోసేసుకోవాలి ఇంత మిరప్పొడి పోసేసుకున్నాం కదా తర్వాత ఏం పోసుకోవాలి తర్వాత గరం మసాలాలు తీసుకొని వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీరల పొడి పోసుకోవాలి కొత్తిమీరల పొడి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు పసుపు బాగా వేసుకోవద్దు కొద్దిగా వేసుకోవాలి కొన్ని మిరపకాయలు ఏమరా రాజు నెక్స్ట్ ఇక కొద్దిగా కొద్దిగా ఉప్పు పోసుకోవాలి ఉప్పు పోసుకోవాలి తర్వాత రాజు తర్వాత ఇక నిమ్మకాయలు వెండేసుకుంటే పిల్లలు జిమ్మలు కాబట్టి ఒక 5-6 నిమ్మకాయలు తీసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ కోడిగుడ్లు పోసుకోవాలి ఎన్ని ఒక 2 పోసుకోవాలి తర్వాత ఏం పోసుకోవాలి రాజు తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి దీంట్లో కలుపు కొద్దిగా ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇగో ఇది మనోడు కలిపేస్తుండు రాజు ఎటువైనా మనోడు కమ్మదైన వేడు ముక్కలు దాన్ని పెట్టేది అందుకు రాజు అన్నిట్లో ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇలా పోసుకుంటా మనం ఇప్పుడు కమ్మ అడకరాలి ఒకటి దాంట్లో వేయాలి మంచిగా అవి ఉల్లారాలి అన్నట్టు జిమ్మ ఇంకేం ఇట్లా మంట పెట్టుతుండు ఏమన్నా సాయి గడి ఇలా ఇట్లా అది పెడుతుండు పేస్ట్ అయితే మంట పెట్టేసిండు ఎక్కిస్తున్నావారా ఆయిల్ పోసుకుంటున్నాం రా ఆయిల్ పోయినా అయిందా రాజు అయిపోయింది కరమైంది 2 ముక్కలే అట్లా వేయద్దు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటాయి నీకే చెప్పేది
పక్కకెళ్ళిడాలి అట్లా జరుపుకుంటాడు క్యాలెండర్.